ఏపీలో కరోనా కేసులు సంఖ్య పెరుగుతోంది కొత్తగా 58 కేసులు నమోదయ్యాయి మొత్తానికి ఓవరాల్ గా 1500 ఫిగర్ అయితే ఇక్కడ దాటింది ఏపీలో రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది ప్రస్తుతం మనం కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో కరోనా అప్డేట్స్ చూసినట్లయితే ముందుగా అనంతపురం జిల్లాలో మొత్తం కేసులు ఇప్పటిదాకా 78 కేసులు నమోదైతే దాంట్లో 4 మరణాలు సంభవించాయి ఇక కర్నూలు జిల్లాలో 466 కి సంఖ్య చేరింది కరోనా కేసుల సంఖ్య మరణాలు ఇప్పటిదాకా 10 సంభవించాయి అలాగే కృష్ణా జిల్లా 266 కేసులు నమోదైతే దాంట్లో మరణాలు 8 దాకా సంభవించాయి ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి చూస్తే 319 కరోనా కేసులు ఇప్పటిదాకా నమోదయ్యాయి మొత్తం మరణాలు ఇక్కడ 8 సంభవించాయి ఇక చిత్తూరు జిల్లాలో 81 కేసులు ఇప్పటిదాకా నమోదైతే ఇక్కడ ఈ చిత్తూరు జిల్లాలో ఇప్పటిదాకా ఎటువంటి మరణాలు సంభవించలేదు ఇక తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి చూస్తే 45 కరోనా కేసులు ఇప్పటిదాకా నమోదైన పరిస్థితి కనిపిస్తోంది ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి ఈ జిల్లాలో ఇప్పటిదాకా ఎటువంటి మరణాలు సంభవించలేదు ఇక ప్రకాశం జిల్లాలో ఇప్పటిదాకా మొత్తం 61 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన పరిస్థితి కనిపిస్తోంది ఎటువంటి మరణాలు ఇక్కడ సంభవించలేదు ఇక విజయనగరం ఒక్కటే ఆంధ్రప్రదేశ్ లో కొంచెం రిలీఫ్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఎటువంటి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడం విశేషం ఇక విశాఖపట్నంలో మొత్తం కేసులు 29 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఎటువంటి మరణాలు సంభవించలేదు ఇక కడప జిల్లాలో ఇప్పటిదాకా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 83 కు చేరుకుంది అక్కడ ఎటువంటి మరణాలు సంభవించలేదు ఇక నెల్లూరు జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 91 దాటుతోంది 91 ఇప్పటిదాకా నమోదైన కేసులు 3 దాకా మరణాలు సంభవించాయి ఇక శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటిదాకా మొత్తం నమోదైన కేసులు 5 అని చెప్పవచ్చు ఇక ఆంధ్రప్రదేశ్ ఓవరాల్ గా చూసినట్టయితే ఇప్పటిదాకా 1583 కేసులు నమోదైనాయి మొత్తం 33 దాకా మరణాలు సంభవించాయి ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది ప్రస్తుతం 1500 దాటింది ఈ సంఖ్య ఈ ఒక్కరోజే దాదాపు గత 24 గంటల్లో 58 కేసులు నమోదైన పరిస్థితే కనిపిస్తుంది